ప్రథమ ముద్దా అండి పిమ్మట వీడికి జామీన్ కట్టరాని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం? వాడు బయటకు వచ్చే లోపు రమేష్ గారిని చంపేసి నేను లోపలికి వెళ్తా. ఏయ్ నర్సమ్మ. yes ఏంటి ఆ మస్తాన్ గారు నిన్ను చంపుతానని ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయంగా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తా. అదేంటి సార్ ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం అయ్యా. అదేంటి సార్ నా బరువు ఎంత అంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. హెడ్సౌలే ఆ మస్తాన్న రైట్ హ్యాండ్ అయ్యా, వాళ్ళ లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు, డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్లి తగలయ్యా. డోర్ తో కుత్తడం కంటే కార్ తో కుత్తారు, ఒక దెబ్బతో ప్రాణం పోద్ది. నేను చెప్పే జాగ్రత్త. అలాగే సార్. నెల రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకు లో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్? మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ రెండు పనులు జరగలేదు, కోర్టు హాల్లో నిన్ను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిప్యుటేషన్ ఎందుకులే సార్? మాటల్లో డేంజర్ అర్థం అయిందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజ్ లో కాలేశం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని సైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. కరాలి కరిగే కలదైనా ఈ దూరం నూరా